హలో, సింపుల్ రూల్స్ ఫాలో అయ్యి ఈ గివ్ అవే గిఫ్ట్స్ ని విన్ అయిపోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక వినాయకుడిని మీకు చూపించబోతున్నానండి. ఈ వినాయకుడి టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అండి. మనకి ఎగ్జాక్ట్లీ జేఎన్టీయూ ఆపోజిట్లో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ నిలబెట్టిన వినాయకుడు ఎలా ఉన్నాడో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. వినాయకుడు నిలబెట్టయితే సక్సెస్ఫుల్లీ 9 డేస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ 9 డేస్లో మ్యాక్సిమం మాకు కుదిరినంత వరకు కాకినాడలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వినాయకుడిని కవర్ చేసి మన ఛానల్లో చాలా బ్యూటిఫుల్గా పోస్ట్ చేశాను. సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. డిఫరెంట్ ప్లేసెస్లో వినాయకుడిని కేవలం మీరు కామెంట్ పెట్టడం ద్వారా నేను తెలుసుకుని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు ఎవరైనా చూడకుండా ఉన్నట్టయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. మనకి దేవాలయం వీధిలో ఉన్న వజ్ర గణపతి, అలాగే గోల్డ్ మార్కెట్లో ఉన్న వినాయకుడు, నెమలి పింఛం వినాయకుడు, సిఎంఆర్ దగ్గర పెట్టిన కొబ్బరికాయల వినాయకుడు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చిన వినాయకుడిని మన ఛానల్లో పోస్ట్ చేశాను. కేవలం ఈ వినాయక చవితి అకేషన్లో వినాయకుడిని పోస్ట్ చేయడమే కాదండి, మీకు వేరేదైనా డౌట్ ఉన్నా, దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ లవ్ అండ్ సపోర్ట్ నా పైన ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారండి. అలాగే వీడియోను క్లోజ్ చేసే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టగానే ఫస్ట్ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది.